సిటీలో జనం నడిచే చోట ఫుట్పాత్స్ ఉండవు, ఫుట్పాత్స్ ఉన్న చోట జనం నడవరు. ఇది గ్రేటర్ హైదరాబాద్లో ఫుట్పాత్ల పరిస్థితి. కానీ పాదచారుల కోసం ఏటా బల్దియా వందల కోట్లు ఖర్చు పెడుతోంది. నగరంలో దర్జాగా సాగుతున్న ఫుట్పాత్ల దందాపై వైసెక్ స్పెషల్ రిపోర్ట్. అవినీతి అక్రమాలకు బల్దియా కేరఫ్గా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అవసరం ఉన్నా లేకున్నా అధికారులు పని కల్పించుకుని కోట్లు కొల్లగొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫుట్పాత్ల నిర్మాణం పేరుతో ఏటా కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతోంది. అవసరమున్న చోట కనిపించని ఫుట్పాత్లు ఎవరూ నడవని చోట కనిపిస్తాయంటున్నారు జనం. అక్కడ ఎందుకు వేశారో అర్థం కాదని అడిగితే ఏ అధికారి కూడా సమాధానం చెప్పారని అంటున్నారు. మరోవైపు బాగున్నవి తొలగించి మళ్లీ కొత్త వాటిని వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ముషీరాబాద్ డివిజన్లో గతేడాది వేసిన ఫుట్పాత్స్ తీసేసి మళ్లీ కొత్తగా నిర్మిస్తూ ఉండటంపై జనం మండిపడుతున్నారు. ఆల్రెడీ 1.5 ఇయర్ ముందు ఇది వేసిన కొత్త టైల్స్, మళ్ళా ఈ అశోక్ నగర్ బ్రిడ్జ్ రోడ్డు ఆల్రెడీ టైల్స్ మంచిగా ఉన్నాయి, మళ్ళీ తీసి మళ్ళీ వేస్తుంది. వేస్ట్ ఆఫ్ మనీ ఆఫ్ ది ట్యాక్స్ పేయర్స్. వై దే ఆర్ డూయింగ్ లైక్ దిస్? ఇఫ్ నాట్ దే కెన్ గో టు అనదర్ ప్లేస్ వేర్ మంచి, ఇక్కడ అవసరం అక్కడ పెట్టవచ్చు కదా, ఇక ఎందుకు చేస్తున్నారు? చాలా జాగాలు ఫుట్పాత్లు ఉన్నాయి కానీ అక్కడ అట్లాంటి ఫుట్పాత్ల టైల్స్ లేవు, అక్కడ పెట్టవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, వై డూ ఆర్ పుట్టింగ్ అగైన్? ఖరాబ్ అయినంటే చలో వేస్తే ప్రాబ్లం లేదు, మంచిగా ఉన్నప్పుడు ఎందుకు వేయాలి అని మా క్వశ్చన్. మంచిగా ఉన్న వాటిని రిపేర్ పేరు మీద కాంట్రాక్టర్ కమిషన్, కార్పొరేటర్ల కమిషన్ల మీద అధికారులపైన ఒత్తిడి చేయించి మంచిగా ఉన్న వాటిని శాంక్షన్ చేయించుకొని ప్రజలకు ఇబ్బంది చేసి, పాదచారులకు ఇబ్బంది చేసి, చేయాల్సిన పదిని పక్కన పెట్టేసి, ఇంతకుముందు ఉన్న మంచిగున్నవి తీసేసి మళ్ళీ వాళ్ళు రీఇన్స్టాల్ చేసి కొత్త వర్క్ చేస్తున్నాం మేము చూపించడానికంటే చేయాల్సిన వర్క్ అసలు పట్టించుకోవడమే లేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి అశోక్ నగర్ వైపు రెండు వైపులా 33 లక్షలతో ఫుట్పాత్ల నిర్మాణం చేపట్టారు. ఈ ఏరియాలో కిందటేడాది వేసిన ఫుట్పాత్ టైల్స్ బాగానే ఉన్నా అభివృద్ధి పేరుతో పాత వాటిని తొలగించి కొత్త టైల్స్ వేస్తున్నారు. కొత్తగా వేసేటివి బాగున్నాయంటే హదీ లేదు. నాసిరకం టైల్స్ కావడంతో వారం రోజులకే ఎక్కడికక్కడే పగుళ్లు ఏర్పడుతున్నాయి. కానీ అధికారులు మాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. అశోక్ నగర్ క్రాస్ రోడ్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు డ్యామేజ్ ఉన్న పోర్షన్లు వేస్తున్నాము. పాత టైల్స్ తీసేసి కొత్త టైల్స్ వేస్తున్నాము. యాజ్ పర్ డిపార్ట్మెంట్ స్పెసిఫికేషన్ ప్రకారం టైల్ ఏదో ఆ టైలే వాడుతున్నాము. మంచిగా టైల్స్ ఏమి తీస్తున్నామన్నా ఏదో డ్యామేజ్ ఉన్నాయి, అవే తీస్తున్నాము, అవే తీసి వేరే వేస్తున్నాం అనమాట. అవి మంచిగానే ముందుకు మంచిగా కూడా ముట్టలేదు, అట్లనే పెట్టేసినాము. ఏదో డ్యామేజ్ పోర్షన్ ఉందో అవే తీస్తున్నాం, అవే వేస్తున్నాం. ఇంకా మొత్తం కంప్లీట్గా వర్క్ కంప్లీట్ కాలేదన్నా, ఏవైతే ఉన్నాయి అండర్లేషన్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తాం దాన్ని. ఇంకా అవి ఏదైతే అండర్లేషన్స్ ఉన్నాయో అవన్నీ మళ్ళీ రిక్టిఫై చేస్తాం, దాన్ని పలిపోయినాన్ని తీసేస్తాం, మళ్ళీ మొత్తం మంచి చేస్తాం దాన్ని. ఎక్కడైతే డ్యామేజెస్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసేసి వాటిని మరి మెరుగుపరచేటందుకు మంచి ఫుట్పాత్లు తయారు చేయడం కోసమని మాకు ఇంజనీర్లకు మనకు ఈఈ గారికి వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఐడెంటిఫై చేసి వాటిని మరి మంచి ఫుట్పాత్లుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా దాన్ని నిర్మాణం చేపట్టడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని నాణ్యత విషయంలో కూడా మరి క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కూడా మరి దీన్ని పర్యవేక్షిస్తారు, తర్వాత మా ఎస్సీ తర్వాత ఈఈ వీళ్ళు కూడా పర్యవేక్షిస్తారు. పని నాణ్యత విషయంలో ఎలాంటి వేరే ఛాన్స్ ఇవ్వకుండా కూడా ఖచ్చితంగా బాగా పనిచేయాలని కూడా మేము అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిల్స్లో ఫుట్పాత్స్ అభివృద్ధి పేరుతో వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు అధికారులు. బల్దియా ఉన్నతాధికారులు స్పందించి ఫుట్పాత్ దందాపై చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.